ద్వారా కనుక కేసు బుక్ చేస్తే చాలా కఠినతరంగా ఉంటుంది శిక్ష. మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అట్లా ఇచ్చినా కూడా ఆ కేసు సంబంధించి 181కి ఫోన్ చేస్తే ఏంటి అంటే వాళ్ళకి సర్వీస్ అవసరం ఉంది, వాళ్ళకి లీగల్ అవసరం ఉందా, పోలీస్ అసిస్టెన్స్ అవసరం ఉందా, మెడికల్ అసిస్టెన్స్ అవసరం ఉందా, కౌన్సిలింగ్ అవసరం ఉందా, షెల్టర్ అవసరం ఉంటే షెల్టర్ కూడా ఇస్తాము. 4 నుంచి 5 రోజుల వరకు మేము షెల్టర్ ఇవ్వగలుగుతాం. షెల్టర్ ఇచ్చి వాళ్ళకి అన్ని నీడ్స్ ప్రొవైడ్ చేస్తూ ఆ 4 రోజుల్లో వాళ్ళ సమస్య మళ్ళీ దాన్ని బలోపేతం చేసింది. దాని ద్వారా ఏం జరుగుతుంది అంటే కేసు కనుక పోక్సో కింద బుక్ అయింది అని అంటే 375, 374 సెక్షన్స్ కింద కేసు బుక్ అయ్యి కనుక అది తను ఏవైతే వ్యక్తి చేసినట్టు రుజువు అయితే 10 నుండి 18 సంవత్సరాల వరకు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే అతన్ని ఎవరినైతే జైల్లో పెడతారో అట్లాంటి దారుణం చేసిన వ్యక్తి బెయిల్లో బయటికి రావడానికి కూడా అవకాశం లేదు. ఈ విధంగా ముఖ్యంగా మహిళలు కావచ్చు నిర్భయ యాక్ట్ కింద, అలాగే మైనర్ అయితే పోక్సో కింద, పోక్సో అనేది కనుక బుక్ అయింది అంటే మటుకు పూర్తి స్థాయిలో శిక్ష అనేది అమలు జరగడం జరుగుతుంది. ఈ విధంగా ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు మీరు కాలేజీ స్థాయి కాబట్టి యూటీసింగ్ జరిగినా మీరు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఏది జరిగినా కూడా సఖీని ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన నెంబర్ 181 అందరూ ఫీడ్ చేసుకోవాలి, నోట్ చేసుకోవాలి బుక్లో కంటే మైండ్లో ఫీడ్ చేసుకుంటే. ఇంకొకటి ఏంటి, సమస్య వచ్చింది అది మాకైతే ఏం సమస్య లేవు అనుకోవచ్చు, మీరు సమస్య మీకే ఉండాల్సిన అవసరం లేదు. మన చుట్టుపక్కల ఎవరికి జరిగినా కూడా మనం ముందే చెప్పుకున్నాం సఖీ అంటే ఫ్రెండ్ అని. ఎక్కడ ఎవరికి ఎలాంటి బాధ వచ్చినా మనం కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. మరి మేము ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏం జరుగుతుందో, మమ్మల్ని ఎక్కడికి పిలిచి సాక్ష్యం అడుగుతారో, మళ్ళీ డీటెయిల్స్ అడుగుతారో అని భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు ఫోన్ చేసినా వివరాలు ఏవి బయటికి రావడం అనేది ఉండదు. అలాగే ఇప్పుడు ఏ స్కూల్ కాలేజీ విషయం పక్కన పెడితే ఇళ్లలో కూడా మీరు వేరు వేరు స్థలాల నుంచి వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉండవచ్చు, మీ చుట్టుపక్కల ఇళ్లలో కూడా ఇలాంటి ఏమైనా ఇష్యూస్ జరుగుతున్నాయి, ఏమైనా భార్యాభర్తల గొడవలు, వాళ్ళ ఇంట్లో ఏదైనా జరుగుతున్నాయి, లేదా ఒక చిన్న పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు అప్పుడు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సఖీ కేంద్రాన్ని మనము జగిత్యాలలో ప్రారంభించడం జరిగింది. సఖీ కేంద్రం యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నిర్భయ యాక్ట్ తర్వాత ఏ మూలనే ఉన్న గ్రామ భారతదేశంలో ఏ మూలలో ఉన్న మహిళ కానీ బాలికలు కానీ ఎవరు కూడా ఇబ్బందుల పాలు కాకూడదు, వాళ్ళు ఫిజికల్ హెరాస్మెంట్లు కానివ్వండి, ఆర్థికంగా హెరాస్మెంట్ కానివ్వండి, డొమెస్టిక్ వైలెన్స్ ద్వారా కానివ్వండి, ఏ రకంగా కూడా వాళ్ళ ప్రాబ్లంలకు గురైనప్పుడు వాళ్ళకి సహాయం అందించడానికి ఎవరు ఒకరు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఈ ప్రతి అన్ని సేవల్ని కుదించి ఒక సఖీ కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. దాన్నే వన్ స్టాప్ సెంటర్ అంటారు. ఆ వన్ స్టాప్ సెంటర్ మనం ఇక్కడ జగిత్యాలలో ఏప్రిల్ నెలలో ప్రారంభించడం జరిగింది. గౌరవనీయులు కలెక్టర్ గారు మరియు ఆర్డీఓ గారు కలిసి ప్రారంభించడం జరిగింది. సో దీనికి ముఖ్యంగా ఏంటంటే ఈ సఖీ కేంద్రంలో మనం ఇచ్చే సేవలలో ముఖ్యంగా వాళ్ళకి ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళని పికప్ చేసుకోవడం, ఈ కష్టంలో ఉన్నాము మేము ఇక్కడ మాకు ఇబ్బంది కలుగుతుంది అర్ధరాత్రిలో ఇలా ఇబ్బంది అవుతుంది అని అంటే ఒక వెహికల్ ఉంటుంది దాని ద్వారా తీసుకురావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఒక 5 రోజుల వరకు షెల్టర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత న్యాయ సలహాలు ఒక కౌన్సిలర్ ఉంటుంది, తను లీగల్ కౌన్సిలర్ ఉంటారు, తను కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటుంది. సైకో సోషల్ కౌన్సిలర్లని ఇద్దరు ఉంటారు. సో వారేమో వాళ్ళకు కౌన్సిలింగ్ చేసేసి ఎలాంటి ప్రాబ్లం ఉన్నాయని తెలుసుకుని దాన్ని బట్టి మనకు అనుసంధానం చేయడం జరుగుతుంది. ఇకపోతే సోషల్ వర్కర్స్ అని అన్న వాళ్ళు ఫీల్డ్లో ఎక్కడ ఇబ్బంది ఉంది మీరు మా దగ్గరికే రావాలి, మీరు రాలేని పరిస్థితిలో ఉన్నాము అని అంటే వీళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందని చూసేసి వాళ్ళకి సంబంధించిన వ్యవహారం గురించి తెలుసుకొని అవన్నీ చెప్పడం జరుగుతుంది. సో ఇలా అన్ని రకాల సేవలను ఒకే ప్లాట్ఫామ్ మీద అందించడానికి ఈ సఖీ సేవా కేంద్రం అని అన్నది ప్రారంభించడం జరిగింది. ఇది జగిత్యాల జిల్లా అందరు కూడా ఏమైనా గ్రామస్తులు కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఇది జరుగుతుంది. ఇప్పటివరకు మనము ప్రారంభించిన 3 నెలల్లోనే 62 కేసులు రావడం జరిగింది. దీంట్లో రకరకాలుగా కేసెస్ దాంట్లో మానసిక వికలాంగులు రోడ్డు మీద ఉండి వాళ్ళని ఎవరు పట్టించుకొని పరిస్థితిలో ఉన్న వాళ్ళను ఒక ముగ్గురిని పికప్ చేయడం జరిగింది, వాళ్ళను ఒక ఆశ్రమానికి పంపించడం జరిగింది, అందులో జాయిన్ చేసేసి వాళ్ళకు సరి అయిన సేవలు అందించేటట్టుగా. తర్వాత లీగల్ కేసెస్, డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ చాలా వచ్చాయండి, 30 కేసుల వరకు డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ వచ్చాయి. రేప్ విక్టిమ్స్ వచ్చారు, ట్రాఫికింగ్ మీద వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇంకా హరాస్మెంట్ కేసెస్, ఇలా మొత్తం 62 కేసెస్ మనము తీసుకోవడం జరిగింది. దాన్ని పూర్తిగా దీంట్లో ముఖ్యంగా పోలీసుల సహాయం కూడా మనకు ఖచ్చితంగా అంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుండి అన్ని సహాయాలు అందుతాయి. ఇది ఒక మేము ఒక 10 మంది ఉన్న స్టాఫ్, ఇది 24/7 చేసే సేవలు ఉంటుంది.
అంటే 24 గంటలు మార్నింగ్ షిఫ్ట్లో ఓవర్ ఉంటారు, ఈవినింగ్ షిఫ్ట్లో ఓవర్ ఉంటారు పిల్లలు. కాబట్టి మనకు ఎప్పుడు 1098 అన్నది మేజర్, 1098 ఏమో చైల్డ్ లైన్ అండి, ఇదేమో 181 అన్నది మహిళల కొరకు. మహిళల కొరకు చేసేది పూర్తిగా 181కు రింగ్ చేస్తే అది మొత్తం స్టేట్ లెవెల్ నెంబర్కి వెళ్తుంది. వాళ్ళు మనకు డైవర్ట్ చేయడం జరుగుతుంది. జగిత్యాలలో ఏ మూలన ఉన్నా కూడా ఇది జగిత్యాల జిల్లాకు సంబంధించింది అయితే కాల్ డైవర్ట్ చేసేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మన పిల్లలు అందుబాటులో ఉంటారు కాబట్టి వెంటనే దానికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఎమర్జెన్సీ అయితే వెంటనే వెళ్ళిపోతారు, అది పర్లేదు రేపు పొద్దున వరకు కూడా మనం ఆగొచ్చు అని అనుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు తీసుకొని వెళ్తారు. సర్కిట్ ఫోన్ చేసిన 1098 181 1098 ఈ రెండు కూడా ప్రకృతి ఆధ్వర్యంలో, ప్రకృతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు. దానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మేడం జయశ్రీ మేడం పనిచేస్తున్నారు. ఆ విధంగా మేము దానిలో స్వచ్ఛంద సంస్థల కింద మేము కూడా కొంతమంది స్టాఫ్ ఉంటే పనిచేస్తారు. ఇక్కడ కూడా 14 మంది స్టాఫ్ ఉంటారు సఖీలో. 24 గంటలు డ్యూటీ 3 షిఫ్ట్స్ ఉంటాయి. 24 గంటలు డ్యూటీ